అమ్మా నీ పేరేం పేరు ఏం జరిగింది మీకు అన్యాయం మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు అధికారులందరికీ నమస్కరించి నాకు జరిగిన అన్యాయాన్ని తెలపడం కోసం మీ ముందుకు వచ్చాను నా పేరు కొనతాల భవ్య భారతి నేను గత కొంతకాలంగా చిట్టిబోయిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆయన సిటీ ఏఎస్ఐ గారి కుమార్ గోవిందరావు గారి కుమారుడు అతను నన్ను పెళ్లి చేసుకొని ఈ నెల అక్టోబర్ నెల 22వ తారీఖున సిద్ధార్థ హాస్పిటల్లో గర్భం తీయించడం కోసం తీసుకొని వెళ్ళాడు నాకు ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఇష్టం లేదు బలవంతంగా సిద్ధార్థ హాస్పిటల్ వాళ్ళు 50,000 రూపాయలకు అమ్ముడుపోయి నా బలవంతంగా నాకు అబార్షన్ చేశారు నాలాంటి పేదవారికి అన్యాయం జరగకుండా అధికారులందరూ స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇటువంటి సిద్ధార్థ హాస్పిటల్పై అధికారులందరూ వెంటనే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాకు జరిగిన అన్యాయం వేరే పేదవారికి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను డబ్బులకు అమ్ముడుపోయే ఇటువంటి హాస్పిటల్పై సిద్ధార్థ హాస్పిటల్ లాంటి వాళ్ళందరిపై అధికారులందరూ స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నాకు అబార్షన్ జరిగే సమయానికి 6 నెలలు నా అబార్షన్ అయిన తర్వాత బాబు పుట్టాడు ఆ బతుకున్న బాబును ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి అక్కడే ఒక రోజంతా ఉంచి మరుసటి రోజు రాత్రి ఆ వార్డ్ బాయ్కి ఇచ్చి ఈ చావుల మందు శ్మశానానికి పంపించారు నా బిడ్డను పొట్టను పెట్టుకున్న హాస్పిటల్ అన్యాయంగా నన్ను రోడ్డుకి లాగినందుకు సిద్ధార్థ హాస్పిటల్ దండు బజార్ విశాఖపట్నం వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని కోరుకుంటున్నాను అధికారులందరూ మీడియా మిత్రులందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ధైర్యంగా జరిగింది చెప్పలేకపోతున్నా ఎందుకు దేనికమ్మా భయపడుతున్నా ఎవరిని ఏమైనా చేస్తారనా ఏం చేస్తారని బెదిరిస్తున్నారా చెప్పు ఎవరు బెదిరిస్తున్నారు శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారా ఎవరు బెదిరిస్తున్నారు బెదిరించారా నిన్ను ఫోన్ చేసి ఎప్పుడన్నా చెప్పు చెప్పు పర్వాలేదు చెప్పారా బెదిరించారా ఒకసారైనా శ్రీకాంత్ వాళ్ళ అమ్మ వాళ్ళను డబ్బులు లేవు మీరు ఏం చేయలేరు మేము అన్ని మార్చేస్తాము మా దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఎవరన్నారు శ్రీకాంత్ అన్నారా ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ చేసిందా మాతో మాట్లాడు నేను కేజెస్ లో ఉన్నప్పుడు చెప్పు నేను జరిగింది చెప్పు పర్వాలేదు ఇప్పుడు నీకు అభాషణ చేసేటప్పుడు ఏ హాస్పిటల్ లో చేశారు ఆ పసిబిడ్డ బతికి ఉన్నాడా ఏం చేశారు ఆ పసిబిడ్డని బతికే పుట్టాడు నైట్ ఒక రోజంతా ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ కవర్ లో పెట్టేసి మరుసటి రోజు రాత్రి వార్డ్ బాయ్ కి ఇచ్చేసి మొత్తానికి తీసుకొని ఎవరు ఎవరు కొడుకు ఎందుకు నీకు మోసం చేసిన వాళ్ళు గోవిందరావు గారి కొడుకు శ్రీకాంత్ ఎక్కడ ఉంటారు వీళ్ళు శ్రీకృష్ణపురంలో ఉంటారు మరి నీకు ఏ హాస్పిటల్ లో అభాషణ చేశారు సిద్ధార్థ హాస్పిటల్ లో దండు బజార్ అమ్మా ఇప్పుడు నీకు న్యాయం ఏంటి కావాలి వాళ్ళతో పెళ్లి కావాలా లేకపోతే సెటిల్మెంట్ కావాలా అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి నన్ను అందరి ముందు ఒక క్యారెక్టర్ లేనట్టు చేశాడు ఇప్పుడు అబ్బాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకో మరి హాస్పిటల్ కదా మోసం చేశారు నీకు నీ ఆరోగ్యం పాడు చేశారు కదా మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటారా హాస్పిటల్ నా సంతకం లేకుండా ఇదంతా చేశారు నాతో మాట్లాడకుండా శ్రీకాంత్ లక్క శ్రీకాంత్ మాట్లాడారు హాస్పిటల్లో వాళ్ళే ఇదంతా చేశారు 50,000 తీసుకుని డబ్బులు ఇదంతా చేశారు డబ్బులా 50,000 తీసుకున్నారా ఎంత 50,000 శ్రీకాంత్ కార్డు స్వైపింగ్ చేశారు తనకు ఈ హాస్పిటల్ ఎక్కడ ఉంది దండు బజార్ జగదాంబ జంక్షన్ దగ్గర విశాఖపట్నం